హలో. హలో కార్తిక్, గౌతమ్ ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడే మా ఇంటికి వస్తా అన్నాడు. నీకు వీలైతేరా? వస్తా. ప్రియ పెళ్లి చేసుకుంటుంది. నాకు తెలిసింది అని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. అందుకే తను కాల్స్ అటెండ్ చేయట్లేదు. బావా, నాకు తెలియక నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పేశాను రా. కాల్స్ చేస్తుంటే అటెంప్ట్ చేయవేంటి? హో, మందు సిగరెట్ కూడా తాగుతున్నావా? ప్రియా, నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావా? కింద వెయిట్ చేస్తాను. అక్కర్లేదు, ఉండు కార్తిక్. ఎలాగో తెలిసిపోయింది. ఇంకా ఎలా చెప్పాలనుకుంటున్నావు? డాడీ చూశారు, ఆస్తి బాగానే ఉంది, నన్ను బాగా చూసుకుంటాడు, నీలో ఒకరి దగ్గర వర్క్ చేయడు, వర్క్ ఇస్తాడు. దయచేసి ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఇది చెప్దామనే వచ్చాను. బాయ్. ఇంతకీ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలి? వర్క్ అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏమీ లేదు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సరే, ఎంత క్యాజువల్గా తీసుకుందరా దొంగ మొండ. నోరు జారకరా. ఒకరిని ప్రేమించడం అంటే తన ఇష్టాయిష్టాలనే కాదు, తను తీసుకున్న డిసిషన్స్ని కూడా గౌరవించాలి. ఇది తీసుకోగలుగుతుంది కానీ ఇదే దా తాగుదాం. చెప్రియా. గౌతమ్ కొంచెం నేను తనకు కనిపించినప్పుడు నాకు కనపడొద్దని చెప్పవా? నాకు ఎలానో ఉంది, కంఫర్ట్గా ఉండలేకపోతున్నా. ప్లీజ్ కార్తీక్, తన ముందు జ్ఞానేశ్వర్తో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా, ప్లీజ్ అర్థం చేసుకోమని చెప్పు. సరే ప్రియా. కాలం సెగలకు గతమంతా శూన్యం బరుకి బతుకంతా విరిగనే. నీలో ఒకరి దగ్గర వర్క్ చేయడు, వర్క్ ఇస్తా. లోకాన్ని చూడలేని మైకంలో మునిగానే మీదకపోలేని పదని దూషించాలి, నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించాలి, జంట కాలేని వంతైనే ఘోషించాలి. నా పాస్ట్ నాకంటూ మిగిల్చింది, ఇదే అందుకే ఇలా. ఇప్పుడు లేదుగా, వదిలేచ్చుగా. ట్రూగా లవ్ చేశాను కదా, వదులుకోండి. నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగనే, ఓలో తొలిచిన ప్రతి ధ్యాస జీవించి ఏం లాభం అన్నాయే. ఆకాశం నా కోసం ఆహ్వానం పంపిందో, ఈ సంద్రం నా తోటి సావాసం.
కార్తీక్ ఒకసారి మీట్ అవ్వచ్చా? ఎంతో వద్దనుకుంటున్నా, కావాలనిపిస్తున్నాడు. తన జ్ఞాపకాలు ఏవి నన్ను వదలడం లేదు. తనకి నా మొహం ఎలా చూపించుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. వాడు నాకు కావాలి. గౌతమ్ నువ్వు చెప్తే వింటాడు. మమ్మల్ని ఎలా అయినా కలుపు కార్తీక్. ప్లీజ్ ప్రియా, ఇప్పుడిప్పుడే వాడు వాడి మరదలతో ఊరేళ్ళు హ్యాపీగా ఉన్నాడు. దయచేసి వాడిని డిస్టర్బ్ చేయకు. సారీ కార్తీక్. అదేంట్రా ఆ అమ్మాయితో అలా చెప్పావు? గౌతమ్ ఉన్నంత వరకు ప్రియ బాధపడకూడదు అనుకున్నాడురా, తన ఆలోచనలో అయినా ఉంటాడని. నన్ను ఇంకా ఈ నెల మోసేలా లేదేమో ఈ జన్మ.